దానికి సంబంధించిన డిపాజిటర్ల లిస్టు కూడా గడిచిన మూడు మాసాలుగా మేము ప్రయత్నం చేస్తున్నా, డిపాజిటర్ల లిస్టు కూడా మాకు ఇవ్వకుండా ప్రయత్నాలు చేసుకుంటున్నాడు కోర్టుల చుట్టూ తిరిగి. ఆయన అదే విధమైన ప్రయత్నం చేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు స్కామ్లో పొరపాటున ఒక ఎంక్వైరీ పడితే ఆ ఎంక్వైరీని ఆపుకోవడానికి ఎంతెంత ప్రయత్నాలు చేశాడు ఈ రాష్ట్రానికి అంతా తెలుసు. అధ్యక్ష లిక్కర్ స్కామ్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కనీసం 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అప్పనంగా బొక్కివేశారు అని చెప్పి రిపోర్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఏసీబీ కోర్టులో ఎంక్వైరీకి ఏసీబీ జడ్జి తీసుకుంటే అది ఆపించే ప్రయత్నం హైకోర్టుల చుట్టూ సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కాదా అధ్యక్ష? అధ్యక్ష 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 ఇంతకు ముందున్న ప్రభుత్వంలోనే పూర్తిగా అవినీతి జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా సత్యసంభూతులు అని నేను అంటంలే. ఇంత పెద్ద సిస్టంలో ఎక్కడైనా చిన్న పెద్ద పొరపాటు జరిగితే మా దృష్టికి వచ్చిన వెను వెంటనే ఖచ్చితమైన చట్టపరమైన గట్టి చర్య తీసుకోవడంలో ఏమాత్రం వెనకాల. అధ్యక్ష మా దగ్గర దాచిపెట్టుకోవడానికి ఏమీ లేవు కాబట్టే ఇవాళకి ఇవ్వాలే మీరు అడిగినా అడగకపోయినా మూడు ఎంక్వైరీలు చేశాం అధ్యక్ష, మూడు జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేశాం గడిచిన 3 సంవత్సరాల్లో. అధ్యక్ష పరిటాల రవి మర్డర్ కేసులో కాన్స్పిరసీతో నా కుమారుడికో దివాకర్ రెడ్డికో సంబంధం ఉంది అనంటే అడిగిన 24 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ వేసిన ఘనత మాది కాదా అని అడుగుతున్నా అధ్యక్ష. వోక్స్ వ్యాగన్ ప్రాజెక్టులో మా మంత్రి బొత్స సత్యనారాయణ ఏదో తప్పు చేశాడని చెప్పి వాళ్ళు అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే అడిగిన వెను వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసిన ఘనత మాది కాదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఓఆర్ఆర్ ప్రాజెక్టులో తప్పులు జరిగాయంటే ఓఆర్ఆర్ ప్రాజెక్టులో సిబిఐ ఎంక్వైరీ అడిగితే సిబిఐ అన్నా, మళ్ళీ కమ్యూనిస్టులు సిబిఐ కావాలి జ్యుడిషియల్ కావాలంటే జ్యుడిషియల్ అన్నా, ఏది కావాలంటే ఎటువంటి ఎంక్వైరీ కావాలంటే అటువంటి ఎంక్వైరీ, ఆత్మహత్యల పైన ఎంక్వైరీ కావాలంటే సూసైడ్లు కావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాం, అనంతపురంలో ఫ్యాక్షన్ వైలెన్స్ కావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాం. ఎండోమెంట్ ల్యాండ్స్కు సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటే ఎండోమెంట్ ల్యాండ్లు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాం. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి అలిగేషన్ వచ్చినా మా దగ్గర దాచిపెట్టుకోవడానికి ఏమి లేదు. చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం, ట్రాన్స్పరెంట్గా మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా మీడియా ద్వారా కానీ ప్రతిపక్షాలు కానీ ఏదైనా ప్రధానంగా ఒక అలిగేషన్ చేసినప్పుడు లెక్క చేయకుండా ఏదైనా తప్పు చేసింటే బయటికి రావాలనే ఉద్దేశంతో ఎంక్వైరీలు వేశాం. మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో అపకుండా ఎన్నిసార్లు ఎన్ని రకాలైన అలిగేషన్ చేస్తే ఒక్కదానిపైన పొరపాటునైనా ఎంక్వైరీ వేశారండి? ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారా? ఒక సిబిఐ ఎంక్వైరీ వేశారా? ఆన్ ది అదర్ హ్యాండ్ కోడెల శివప్రసాద్ పైన సిబిఐ ఎంక్వైరీ తీసివేయించుకోవడానికి మీరు ఢిల్లీ దగ్గరికి పోయి ఆద్వానీ దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పడిగాపులు కాసి సిబిఐ ఎంక్వైరీ జరగకుండా చూసిన ఘనత మీది కాదా? సిబిఐ ప్రత్యేకంగా కోడెల శివప్రసాద్ను ప్రాసిక్యూట్ చేయాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం, మీకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఉందని మీరు కోడెల శివప్రసాద్ మీద ఎంక్వైరీ కాకుండా సిబిఐ ఎంక్వైరీకి అది పర్మిషన్ ఇవ్వకుండా చేసిన ఘనత మీది కాదా? మీరు చేస్తేనేమో మంచిది, మీరు చేసే ప్రతి కార్యక్రమము అభివృద్ధి. మీరు ఐఎండీకి 25,000 రూపాయలకు 50,000 రూపాయలకు భూములు ఇస్తే, వేల ఎకరాలు ఇస్తే అది అభివృద్ధి, మేం చేస్తే అవినీత.
మీరు చేసే ప్రతి చండాల పని అభివృద్ధిగా మీకు కనపడితే మేము చేసే అవినీతిగా కనపడుతుందా? ఇంతకంటే చండాలమైన పని మరొకటి ఉందా? అధ్యక్షాన్ని మనవి చేస్తున్నా, ఇవాళ కాదు ఏ ఒక్కసారైనా అర్ధరాత్రి అయినా వాళ్ళ నాయకుడిని రమ్మని చెప్పండి. వాళ్ళ నాయకుడు ఏ విధమైన పద్ధతుల్లో ఉన్నాడో చెప్పమని చెప్పండి. అధ్యక్ష వారి నాయకుడు నేను ఒకేసారి రాజకీయంలోకి వచ్చాం. అధ్యక్ష వారి నాయకుడికి ఆ రోజు ఆస్తులు ఉంటున్నాయి, ఈ రోజు ఆస్తులు ఉంటున్నాయి. ఆ రోజు నాకు ఆస్తులు ఉంటున్నాయి, ఈ రోజు ఆస్తులు ఉంటున్నాయి. మీరు మీ గుండెల మీద చేయి పెట్టుకొని మిమ్మల్ని మీరు అభ్యర్థించుకోండి. తెలుస్తుంది కేవలం ప్రతిదీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే చండాలమైన పనికి మారిన విషయం మరొకటి ఉండదు. మీరు ఇప్పటికైనా కూడా మీ పరిస్థితులు మార్చుకుంటే కనీసం వచ్చే ఎన్నికల్లో అపోజిషన్ పార్టీలో అయినా ఉంటారు, లేకపోతే అక్కడ కూడా ఉండడానికి మీరు అర్హులు కారు అనే విషయాన్ని మనం చూస్తూ. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్కి, గవర్నర్ గారి ప్రసంగానికి ఈ సభను ధన్యవాదాలు చెప్పే విషయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకగ్రీవంగా ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.